మిత్రులారా, ఈ వీడియోలో సేఫ్ మూన్ యొక్క సీఈఓ జాన్ కరోని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సేఫ్ మూన్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందో మాట్లాడారు. దాని గురించి మీతో షేర్ చేసుకుంటున్నాం. సేఫ్ మూన్ కొత్త ప్రాజెక్టులు ప్రాజెక్ట్ ఫోనిక్స్ మరియు విండ్ టర్బైన్లపై ఒక చక్కటి క్లారిటీ ఇచ్చారు. ఇవి సేఫ్ మూన్ యొక్క కొత్త ప్రాజెక్టులు అన్నమాట. వీటి గురించి చాలా డీటెయిల్డ్ గా విశ్లేషించి మాట్లాడారు సీఈఓ జాన్ కరోని. మాటలను బట్టి అర్థమైంది ఏమంటే, రాబోయే రోజుల్లో సేఫ్ మూన్ యొక్క టీము మంచి మంచి ప్రాజెక్టులకు చక్కటి ఆలోచనలతో ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో మంచి సంచలనాలు సృష్టించబోతుంది. సేఫ్ మూన్ తన కమ్యూనిటీ కోసం మరింత మంచి ప్రాజెక్టులను తీసుకురావాలని ఆలోచిస్తుంది. దాని ద్వారా క్రిప్టో ప్రపంచంలో సేఫ్ మూన్ తనకంటూ ఒక సుస్థిరమైన ప్లేస్ ను సంపాదించాలని చూస్తుంది. సేఫ్ మూన్ సీఈఓ జాన్ కరోని మాటల ప్రకారం, ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా విన్ టర్బైన్ ని వారు మొట్టమొదటిసారిగా టేకప్ చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసే విండ్ టర్బైన్లను సృష్టించబోతుంది సేఫ్ మూన్. ఇది గ్రీన్ ఎనర్జీలో ఒక భాగం. పర్యావరణ రక్షణ విషయంలోనూ సేఫ్ మూన్ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. సేఫ్ మూన్ టీమ్ సృష్టించిన ఒక కొత్త రకం టర్బైన్ మంచి పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది విండ్ ఎనర్జీ ప్రపంచంలో ఇది ఒక కొత్త ఆవిష్కరణగా భావిస్తున్నారు. ప్రస్తుతం సాంప్రదాయ బద్ధంగా ఉన్న ఆర్మ్ టర్బైన్లను బిగించడం గానీ లేదా వాటిని మెయింటెనెన్స్ చేయడం గానీ కోట్ల ఖర్చుతో కూడిన పని అన్నమాట. వీటికి ప్రత్యామ్నాయంగా సేఫ్ మూన్ టీమ్ వారు రూపొందించిన టర్బైన్స్ నానో టెక్నాలజీతో రూపొందించడం వలన డస్ట్ మరియు వాతావరణంలోని తేమ సాల్ట్ నుంచి రక్షణ పొందడమే కాకుండా మన్నిక చాలా బాగుంటుందని సీఈఓ తెలియజేశారు. సేఫ్ మూన్ వారు రూపొందించిన విండ్ టర్బైన్ చాలా కాంపాక్ట్ గా ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కొత్త డిజైన్ కావడంతో చాలా మంది దానిపై ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో దాని డిమాండ్ భారీగా పెరుగుతుందని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఒక గంటలో ఒక టర్బైన్ ను తయారు చేసే విధంగా సేఫ్ మూన్ టీమ్ ముందుకెళ్తుంది. సేఫ్ మూన్ వారు రిలీజ్ చేసిన సైంటిఫిక్ వీడియోస్ లో ఈ విషయం స్పష్టంగా వివరిస్తూ సీఈఓ జాన్ కరోని మాట్లాడాడు. సాంప్రదాయ బద్ధంగా ఉన్న విండ్ టర్బైన్స్ కన్నా వీరు రీసెర్చ్ చేసి తయారు చేసిన బ్లేడ్స్ చాలా చాలా మన్నికతోనూ చక్కటి పర్ఫార్మెన్స్ తోనూ రాబోయే రోజుల్లో విండ్ టర్బైన్ ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తెస్తాయని ఆయన తెలియజేశారు. హైడ్రోఫీనిక్, హైడ్రోఫోబిక్ మరియు నానో టెక్నాలజీతో తయారైన ఈ విండ్ టర్బైన్ బ్లేడ్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాయని ఆయన తెలియజేశారు. హైడ్రోఫీలిక్ టెక్నాలజీ గాలిలోని తేమను అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. హైడ్రోఫోబిక్ టెక్నాలజీ మాయిశ్చర్ ని అంతగా అబ్జర్వ్ చేసుకోదు. సేఫ్ మూన్ రూపొందించిన టెక్నాలజీతో విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్ల పైన గాలిలో ఉన్న తేమ గాని సాల్ట్ పార్టికల్స్ గాని ఏ విధమైన ప్రభావం చూపవు. అందువల్ల విండ్ మిల్లు ఏ విధమైన అవాంతరాలు లేకుండా ఎక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మా టార్గెట్ తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసే బ్లేడ్లను మరియు విండ్ టర్బైన్లను రాబోయే రోజుల్లో రూపొందించడమే అని తెలియజేశాడు. సేఫ్ మూన్ రూపొందించిన ఈ టెక్నాలజీని చూసి చాలా దేశాలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ సంస్థను ఆహ్వానిస్తున్నాయి. విండ్ టర్బైన్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందో చూపుతూ ఒక స్లో మోషన్ వీడియోను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సేఫ్ మూన్ సంస్థ అంచెలంచెలుగా వివిధ రకాల పార్ట్నర్షిప్స్ తో దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసి దాని ద్వారా అత్యధికంగా రెవెన్యూను జనరేట్ చేయాలనే ఆలోచనతో ఉంది. అదేవిధంగా సేఫ్ మూన్ టీమ్ మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వాలని చూస్తుంది. దానికోసం సపరేట్ గా కొన్ని లైసెన్సుల కోసం అప్లై చేసింది. యూరోపియన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ లైసెన్స్ కు అప్లై చేసింది అన్నమాట. సేఫ్ మూన్ యొక్క సంస్థ నుంచి వచ్చేటువంటి ఒక డిజిటల్ కార్డు సేఫ్ మూన్ వ్యాలెట్ కార్డ్. మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టైప్ లో సేఫ్ మూన్ కార్డును కూడా త్వరలో లాంచ్ చేయబోతోంది సేఫ్ మూన్. 2022 ఫైనాన్షియల్ ఇయర్ జూన్ జూలైలో సేఫ్ మూన్ వ్యాలెట్ కార్డ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇన్ని ప్రాజెక్టులను లాంచ్ చేస్తున్న విషయం బయటకు తెలియడంతో దాదాపుగా 2 రోజుల నుంచి కూడా సేఫ్ మూన్ యొక్క ప్రైస్ రోజు రోజుకి పెరుగుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏమంటే, గాంబియా అనే దేశంలో, అది ఆఫ్రికన్ కంట్రీ, ఆ దేశంలో సేఫ్ మూన్ తన కార్యకలాపాలని ప్రారంభించడానికి అన్ని అగ్రిమెంట్లు కుదుర్చుకుంది. ఇప్పటికీ ఆ దేశంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అనేది లేదన్నమాట. సేఫ్ మూన్ సంస్థ ద్వారా నిర్మించబోయేటువంటి ఈ విండ్ టర్బైన్ల ద్వారా విద్యుత్ అందజేసి ఇంటింటికి కరెంటును అందజేస్తారన్నమాట. దాని ద్వారా చెల్లింపులు, బిల్లులు, చెల్లింపులు అన్ని సేఫ్ మూన్లతోనే సాగాలని, అదేవిధంగా వారు రూపొందించిన ఆ యొక్క కార్డుతో, సేఫ్ మూన్ కార్డుతోనే చెల్లింపులు జరపాలని కూడా సేఫ్ మూన్ సంస్థ ఆ దేశంతో అగ్రిమెంట్ ఏర్పరచుకుంది. ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు ఆ దేశంలో. రాబోయే రోజుల్లో ఒక దేశంలో విద్యుత్తు వెలుగులు నింపే దిశగా సేఫ్ మూన్ ముందుకు సాగుతుంది. మిత్రులారా, ఖచ్చితంగా ఒక 2-3 సంవత్సరాలలో దాదాపుగా సేఫ్ మూన్ కూడా ఒక చరిత్ర సృష్టించబోతుంది. వీలైతే కొద్దిగా అమౌంట్ దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఆల్రెడీ ఎవరైతే సేఫ్ మూన్లు ముందుగానే బై చేస్తున్నారో
ఇక ఏమాత్రం కూడా వాటిని ఉపేక్షించకుండా సేఫ్ మూన్ ఇప్పుడు మీకు తెలుసు V1 నుంచి V2 మైగ్రేట్ కూడా అయ్యింది. కాబట్టి రాబోయే రోజుల్లో హోల్డ్ చేసి ఉంచండి, మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కొంచెం మేరకు ఏమంటే సేఫ్ మూన్ సీఈఓ చివరిలో చెప్పిన అంశము చాలా మందికి ఆనందం కలిగించింది. అదేమంటే వారి మరో ప్రాజెక్టు Web 3.0 పై విశేషంగా కృషి చేస్తుందని, ఒక సర్ప్రైజింగ్ న్యూస్ తో మీ ముందుకు రాబోతున్నాము అని తెలియజేశాడు. తన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి గాంబియా దేశంలో సేఫ్ మూన్ తన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్ ను అతి తక్కువ ధరకే అందజేయాలని ప్రణాళికలు చేస్తుంది. దీనికోసం మెష్ టెక్నాలజీని కూడా ఉపయోగించబోతుంది. హైడ్రోఫీనిక్స్ ప్రాజెక్టు ద్వారా IoT, బ్యాంకింగ్ మరియు విండ్ టర్బైన్ ఎనర్జీ సెక్టర్ లో సేఫ్ మూన్ దూసుకుపోతుంది. చక్కటి విజన్తో ముందుకెళ్తున్న సేఫ్ మూన్ సీఈఓ ఆలోచనలపై మీ యొక్క కామెంట్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మీ క్రిప్టో మామా.